हाय फ्रेंड्स, दिस इज दिलीप मुर्गन, वेलकम टू टेक मेड टेक। फ्रेंड्स, ई रोज नेनु बोया M1 माइक नी अनबॉक्स चेसी चूपिंचबोतुन्नानु। अंड इदि नाकु वच्चेसरिकी दादापुगा 1150 रूपीस अयिते पडिंदी। इंदुलो मनकि चाला रकाल क्वालिटीस अयिते उन्नायि। अंड वाटि योक्क लिंक्स अयिते नेनु किंद डिस्क्रिप्शन लो अयिते इस्तानु। अंड 6 फीट अयिते ओक रेटु, अंड 20 फीट अयिते ओक रेटु। एला मनकि मन DSLR कि सेट अवुतुंदो लेदो अनेदि नेनु खच्चितंगा ई रोज वीडियो अयिते अनबॉक्स चेसी अंड मीकु एला उंदो आडियो क्वालिटी कूडा नेनु मीकु चूपिस्तानु। सो फस्ट अनबॉक्स अयिते चेद्दाम। सो మీకు వచ్చేసరికి ఎలా అయితే వస్తుంది, సో ఇక్కడ మీకు రాసింది బోయా M1 మైక్రోఫోన్. ఓకే, మీకు ఇందులో బ్యాటరీ అయితే ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా ఆడియోని ఎన్హాన్స్ చేయాలి, ఎందుకంటే ఇది 20 మీటర్స్ లాంగ్ ఉన్న ఒమ్ని డైరెక్షనల్, మనకి డైరెక్షనల్ మైక్ కాబట్టి మనకి చాలా వరకు పవర్ అయితే లాసెస్ ఉంటాయి. ఆ పవర్ లాసెస్ని కవర్ చేయడం కోసం మనకి బ్యాటరీ అయితే ఎక్స్ట్రాగా చేయాల్సి ఉంటుంది. అండ్ యాక్సెసరీస్ ఇంక్లూడెడ్. ఇందులో ఏముంటాయంటే లాపిల్ క్లిప్, అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ, అండ్ నెక్స్ట్ మనకి ఫిల్టర్ ఉంటుంది, అంటే ఫోమ్ ఫిల్టర్ ఉంటుంది. అండ్ 1/4 అడాప్టర్ ఒకటి ఉంటుంది ఇందులో. అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. అండ్ మైక్రోఫోన్ లెంగ్త్ వచ్చేసరికి 6 మీటర్స్ అని, కేబుల్ వచ్చేసరికి 6 మీటర్స్ అని ఉంది. సో యాక్చువల్గా 20 ఫీట్ అనుకుంటా, అదే మొత్తం కన్వర్ట్ చేస్తే 20 ఫీట్ అవ్వచ్చు. ఇది ఒకసారి చూస్తాను. సో ఇక్కడ మనకి GSD ప్రో అని ఉంది బోయా. అండ్ ఎక్స్టర్నల్గా మనకి MRP యాక్చువల్గా వచ్చేసరికి 1650 రూపీస్ అయితే ఉంది. మనకి ఇది 1150 రూపీస్గా వస్తుంది. సో ఇది ఇప్పుడు మనం అన్బాక్స్ అయితే చేసి చూపిద్దాం. దీనికైతే ఎటువంటి సీలు ఏమి లేదు. లోపలికి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయో కంటెంట్ ఒకసారి చూద్దాం. సో బాక్స్లో మరి ఇంకేం కంటెంట్స్ లేవు. మనకు వచ్చేసరికి వారంటీ కార్డ్ ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి యూజర్ గైడ్ ఒకటి ఉంది. ఏది ఎందుకు ఎలా ఏంటి అనేది మనకి యూజర్ గైడ్ అయితే ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా మనకి ఓ చాలా పెద్దది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అంతే, ఒక మనకి కేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి బోయా అని అయితే మాత్రం రాసి ఉంది బ్రాండింగ్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో అడాప్టర్ కూడా ఉంది. అండ్ మనకి ఫిల్టర్ కూడా ఒకటి ఉంది. ఓకే, నాయిస్ ఫిల్టర్. ఓకే, సో అంతే, ఇది మనకి నాయిస్ ఫిల్టర్. ఇది దీన్ని మనం డైరెక్ట్గా ఇలా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మనకి ఇది ఎవరికి అంటే ఎక్కువగా యూట్యూబర్స్కి అయితే మాత్రం చాలా వరకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది అడాప్టర్ మనకి ఏదైనా సరే డీజే అవుట్పుట్స్లో కానీ ఎప్పుడైనా సరే కావాలనుకుంటే ఇది మీరు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి ఇది అయితే క్లిప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్లిప్ని మనం ఎలా మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిప్ని ఎలా పెట్టుకొని మీరు షర్ట్కి కానీ లేకపోతే దేనికైనా సరే మీరు ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఒకసారి ఫిట్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, సో స్మార్ట్ ఫోన్స్కి కెమెరాస్కి. సో మీరు కెమెరా కానీ పెట్టుకున్నట్లయితే మీరు పైకి బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి కింద కానీ పెట్టుకున్నట్లు, అదే మనకి స్మార్ట్ ఫోన్ కానీ పెట్టుకున్నట్లయితే మీరు కిందకి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మీరు ఇలా డైరెక్షన్, ఈ డైరెక్షన్లో మీకు మీ డైరెక్షన్లో దీన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏముంటుంది అంటే బ్యాటరీ వేసుకోవడానికి ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడ బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాటరీ అయితే ఇవ్వండి, బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బ్యాటరీస్ మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒకవేళ అయిపోతే, బ్యాటరీ అయిపోతే మాత్రం వాయిస్ అయితే మాత్రం క్యాప్చర్ చేయదు. సో అలాంటప్పుడు మీరు చూసుకోండి. ఓకే, సో మైక్రోఫోన్ అయితే మాత్రం మనం ఇన్సర్ట్ చేసేసినట్టే, బ్యాటరీ అయితే మనం ఇన్సర్ట్ చేసేసినట్టే. ఇదిగోండి, ఇలా ఈ డైరెక్షన్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం క్లోజ్ చేసేసుకొని మన యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఏంటి అనేది, బాగుందా లేదా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన ఆడియో క్వాలిటీ. ఇది బోయా M1 మైక్ నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన నెక్స్ట్ వీడియో, ట్రైపోడ్ అన్బాక్సింగ్. సో DSLRస్కి బెస్ట్ ట్రైపోడ్ ఏంటి అంటే ఇది ఒకటేనే చెప్పొచ్చు. సో దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో చూడాలి అంటే కొంచెం మీరు టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఫుల్ రివ్యూని అయితే మాత్రం మొత్తం కంప్లీట్గా ఒక యూట్యూబ్ సెటప్ గైడ్ని ఎలా చేసుకోవాలి, లైటింగ్ ఏ ఉండాలి, ట్రైపోడ్ ఏ ఉండాలి, ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. సో దానికి చాలా అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. మేబీ ఈ నెల మొత్తం మీరు ఇదే క్వాలిటీతో, అంటే Realme 1తో తీసిన వీడియోస్ మాత్రమే మీరు చూడగలుగుతారు. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు ఖచ్చితంగా DSLRస్తో నేను కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అన్ని అప్గ్రేడ్ చేసి మీకు గేర్ మొత్తం సెట్ అయిన తర్వాత మీకు వీడియో అయితే చేస్తాను. సో అప్పటి నుంచి వీడియోస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. కానీ మీరు లైక్ చేయాలి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.